हेलो अंडी, वेलकम बैक टू माय चैनल ओटीटी टॉक्स। प्रीवियस एपिसोड लो चिराग्गा उन्न मित्र दग्गरिकी नित्या वस्तुंदि। मरि ई एपिसोड लो एमवुतुंदो चूसेद्दामा। पदंडी, इंदाकेमन्नाव ग्रीष्मादि प्योर सोला। ग्रीष्म माटल्लो चेतल्लो प्रति ओक एक्सप्रेषन्लो प्यूरिटी उंटुंदा? हस्बेंड्नि आफीसुलो वदिलेसि तन एक्स बॉयफ्रेंड्तो तिरगटमेना प्यूरिटी? తనని నెంబర్ వన్గా ట్రీట్ చేసిన ఛానల్ పరువుని రోడ్డు మీద పడేయటమైనా ప్యూరిటీ అని అంటుంది మన నిత్య. ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు అని అరుస్తాడు మన మిత్ర. ఇప్పటికైనా ఆ గ్రీష్మ గురించి ఆలోచించటం మానేసి ఆ పొజిషన్లోకి నన్ను పంపించు అని అంటుంది నిత్య. ఇప్పుడు జరిగిన దానికి నా ఛానల్ టిఆర్పి రేటింగ్ పెరుగుతుంది నిత్య. అసలు గ్రీష్మకి క్రిష్కి మధ్య ఏముందో తెలుసుకోవటానికైనా జనాలు నా ఛానల్ని చూస్తూ ఉంటారు. నీకు ప్రోవర్బ్ తెలుసా? సింహం బతికినా చచ్చినా దాని వాల్యూ ఎప్పుడూ తగ్గదు. ఇకనైనా పక్కనోళ్లతోటి కాంపిటీషన్ పెట్టుకోవటం మానేసి ముందు నీ పొజిషన్ని ఎలా కాపాడుకోవాలో అది చూసుకో. జస్ట్ గెట్ అవుట్ అని అరిచి నిత్యాన్ని బయటికి పంపించేస్తాడు మిత్ర. మరోవైపు ఇలాంటి టైంలో నాకు తోడుగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ క్రిష్ అని అంటుంది గ్రీష్మ. అది సరే, కానీ ముందు ఆకాష్కి కాల్ చేసి నువ్వు సేఫ్గా ఉన్నావని చెప్పు అని అంటాడు క్రిష్. ఫోన్ చేసి చెప్దామని చూస్తే ఇద్దరి ఫోన్స్లో కూడా సిగ్నల్స్ ఉండవు. పాపం ఆకాష్ ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏమో నా గురించి అని అనుకుంటుంది గ్రీష్మ. ఎట్టి పరిస్థితుల్లో గ్రీష్మ వచ్చేదాకా ఆకాష్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, తన అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అని అంటాడు మిత్ర కిరణ్తో. మరి గ్రీష్మ సంగతి ఏంటి అని అడుగుతుంది కిరణ్. గ్రీష్మ, నేను హ్యాండిల్ చేస్తాలే, యూ డోంట్ వరీ అని అంటాడు మిత్ర. అసలు ఏం జరుగుతుంది మిత్ర, అన్ని ప్రాబ్లమ్స్ మన ఛానల్లోనే వస్తున్నాయి అని అంటుంది కిరణ్. ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి, అదే సక్సెస్ మంత్ర అని అంటాడు మిత్ర. మరోవైపు విజయ్ దగ్గరికి వెళ్ళి, కిరణ్ అసలు క్రిష్ అండ్ గ్రీష్మలు లవ్లో లేరని అనుకుంటున్నావా అని అడిగింది విజయ్ని. నాకు గ్రీష్మ గురించి చాలా బాగా తెలుసు. మనసులో ఒకళ్ళని పెట్టుకొని బయట ఇంకొకరితోటి జీవితం పంచుకునే టైప్ కాదు, చాలా ఆనెస్ట్ పర్సన్ అని అంటుంది విజయ్. విజయ్ వెళ్ళిపోయాక ఇక్కడ అందరూ గ్రీష్మ ఫ్యాన్సే, నేను తప్ప అని అనుకుంటుంది కిరణ్. మరోవైపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన మిత్ర దగ్గరికి విజయ్ వచ్చి, ఏమైంది బాస్, అలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఎవరి దిష్టి తగిలిందో కానీ ఆకాష్ అండ్ గ్రీష్మల లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా మారింది. ఒకటి తర్వాత ఒకటి వాళ్ళ మధ్య ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి అని అంటాడు మిత్ర. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా అని అడుగుతుంది విజయ్. ఏం చేసి ఏం లాభం, ఎవరో ప్లాన్ చేసినట్టుగా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి పడుతున్నాయి. ఇది ఇలాగే జరుగుకుంటూ పోతే వాళ్ళిద్దరూ విడిపోతారేమో అని భయంగా ఉంది అని అంటాడు మిత్ర. ఈ భయం నాకు కూడా ఉంది, కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ వాళ్ళిద్దరిని ఎప్పటికీ విడిపోనివ్వదు. ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి వెళ్ళండి బాస్, సుచి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనేసి విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మన గ్రీష్మ సునంద గారికి కాల్ చేస్తుంది. గ్రీష్మ, ఎక్కడున్నావు, నీకోసం ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా, నీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అని అంటుంది సునంద. అమ్మా, మేము ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం, సిగ్నల్స్ లేవు, వస్తుంటే కార్ బ్రేక్ డౌన్ అయింది అని అంటుంది మన గ్రీష్మ. ముందు నేను చెప్పేది విను అని తన గురించి ప్లే అయిన వీడియోస్ గురించి చెప్పేస్తోంది మన సునంద. అది వినేసి మన గ్రీష్మ కంగారు పడుతూ ఉంటుంది. ఇక గ్రీష్మ ఇంటికి చేరుకునేసరికి మన ఆకాష్ తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఇంటి బయటే కూర్చొని ఉంటాడు. అదేంటి ఆకాష్, బయటే నిలబడున్నావు అని అడుగుతుంది గ్రీష్మ. నీ లైఫ్లో నుంచి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అంటాడు ఆకాష్. ఎందుకు, ఏం జరిగింది, కొంచెం అర్థమయ్యేలా చెప్పు ఆకాష్ అని అంటుంది గ్రీష్మ. నీకు అర్థమయ్యేలా చెప్పాలి, అంతే కదా, అయితే చూడు అనేసి గ్రీష్మ క్రిష్ని హగ్ చేసుకున్న వీడియో చూపిస్తాడు. నువ్వు ఇది చూసి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని అడుగుతుంది గ్రీష్మ. నువ్వు ఆల్రెడీ నన్ను వదిలేసి వెళ్ళిపోయావని తెలిసాక ప్రతి క్షణం ఇక్కడే ఉండి ఆ నిజాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండాలా అని అంటాడు ఆకాష్. ఎవరో ఏదో షూట్ చేస్తే అది చూసి నన్ను జడ్జ్ చేస్తావా అని అడుగుతుంది గ్రీష్మ. నిన్ను జడ్జ్ చేయకూడదనే నీ మీద రూమర్ వచ్చిన ప్రతిసారి నేను నీ సైడ్ తీసుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు నా వల్ల కాదు అని అంటాడు ఆకాష్. ఆకాష్ ప్లీజ్ ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుందాం అని అంటుంది గ్రీష్మ. ఏంటి, మాట్లాడుకుందామా ఇప్పుడా? ఎన్ని రోజులు ఎన్నిసార్లు నేను అడిగాను మాట్లాడుకుందాం మాట్లాడుకుందామని, ఒక్కసారైనా విన్నావా? ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, ఇంకా నేను భరించలేను, మనం విడిపోవటమే కరెక్ట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్. ఇక తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. మీకు ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకెన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.